దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడు అయిన మా తండ్రి, ఈ మోషేసుకు ఉపవాస కూడికలలో 8వ దినాన మేము ఈ విధముగా కూడి నిన్ను స్తుతించుచు ఉండగా, ప్రభా, నీ పరిశుద్ధ లేఖనముల నుండి మీరు మాతో మాట్లాడండి. వాక్యముని మేము వివరించుకొనొచ్చు ఉండగా వాక్యం యొక్క అర్థమును మాకు బయలుపరచమని మా మంచి బోధకుడు అయిన క్రీస్తు ప్రభును బట్టి ప్రథములాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ సుకుపువాస కూడికలలో ఎక్కిమించిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య నామమున మీకు శుభములు కలుగును గాక, ఆమీన్. ఈ యొక్క 8వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. ఏమిటి ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే, దేవుని యొక్క శక్తిని మరి చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక మరి సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి ఈ యొక్క అధ్యాయములో మనం చూడగలుగుతూ ఉంటాము. ఈ యొక్క మరి అధ్యాయమును 3 భాగాలుగా విభజించి మనం చూడవచ్చు. ఎలాగంటే ప్రారంభము నుండి 15 వచనముల వరకు మరి కప్పలను పంపుట అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. 16 నుండి 19 వరకు పేళ్లను పంపుట అనే మాటను మనం చూస్తాము. 20 నుండి 32 వచనముల వరకు ఏగులను పంపుట అనే మాటలు మనం చూడగలుగుతూ ఉంటాము. అయితే ఈ యొక్క అధ్యాయంలో ఫరో తన హృదయమును పలుమారు కఠినపరుచుకున్నట్లుగా మరి ఈ కప్పలు పేలు ఈగల గుంపులు ఐగుప్తీయుల్ని బాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాన్ని మనము ఒక్కసారి పరీక్షించినట్లయితే ఈ యొక్క ప్రారంభ వచనములలో యెహోవా ఏడ్చిన కొట్టి 7 దినములైన తర్వాత నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించటకు నా జనులను పోనిమ్ము. అక్కడిక నీ పులిమారులు అన్నింటిని కూడా నేను కప్పల చేత మిమ్మల్ని బాధించదును అన్నాడు. కనుక మరి పంపించాలి, పంపిస్తానని మాటిచ్చాడు. కానీ పంపాడా? పంపలేదు. ఎందుకు పంపలేదు అంటే, దేవుని యొక్క కార్యములు ఎంత క్రమబద్ధమైనవో మరది ఫరో గుర్తించలేకపోయాడు. అందుని బట్టి ఈ ఫరో మరి ఇశ్రాయేలును పంపించడము సాధ్యపడలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. 2వ వచనములో ఒకవేళ నీవు కాక పంపకపోతే నీ పులిమేరలన్నింటిని కూడా కప్పల చేత నేనేం చేస్తాను, బాధిస్తాను అంటున్నాడు. అదే 14వ వచనములోని కూడా ఈ కప్పలనంట కుప్పలుగా వేసినప్పుడు భూమి ఏం చేసింది? కంపు కొట్టిందట. ఏమ్మా, మరి ఉదాహరణకు మనం చూస్తే
ఈ కప్ప ఎంత కంపొస్తుందో. అటువంటిది కప్పలట రాసిన వలె పోగొట్టవలసి వచ్చిందట. మన ధాన్యపు రాసులను ఎలాగేస్తామో అలాగే ఈ కప్పల్ని కూడా రాసిన వలె పోగొట్టవలసి వచ్చింది. అవునా కదా? కీర్తనల గ్రంథం 78 అధ్యాయానికి రండి, 45 వచనములు. కీర్తనలు 78:45 వచనము. ఆ కప్పలను కూడా విడిచాడు. ఆ వారిని వారి యొక్క నాశనానికే కప్పలు వచ్చాయట. ఎవరి నాశనానికి? అయుక్తే లేక నాశనముకు కప్పలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే, మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శకునగాండ్రులు మంత్రజ్ఞులు కూడా, మరి వారు కూడా కప్పలు చేశారట. చేశారా చేయలేదా? 7 వచనములు చూడండి, అక్కడ అంటున్నాడు కదా. అలాగున చేసి ఐగుప్తు దేశం మీదకి మోషే గారు రప్పించడమే కాక వాళ్ళు కూడా కప్పల్ని రాజేశారట. ఇప్పుడు ఏమైపోయింది? దేవుడు పంపించిన కప్పలే కాకుండా శకునగాండ్రులు పంపించినటువంటి కప్పలు కూడా ఎక్కువైపోయి ఇప్పుడు వాళ్ళ ఊరంతా కూడా ఏమైపోయిందట? ఆ కప్పలతో మారుమోగిపోతుందన్నమాట. ఒక కప్ప అరుస్తేనే మనం భరించలేము. వర్షాకాలంలో మనము కప్పలు అరుస్తూ ఉంటాయి. 4-5 కప్పలు అరుస్తుంటే మనకి నిద్ర పట్టదు. ఈవేళ ఐగుప్తు దేశం అంతా కూడా ఏమైపోయిందట? కనుక మరి కప్పల గోల ఈగల మోతతో ఐగుప్తు దేశం అంతా దద్దరిల్లిపోతుంది. జోరేగులు, ఆ ఈగలు వారు వండుకున్న వంటలు ఉన్నాయి, కూరలు ఉన్నాయి, ఏమో వాళ్ళు రుబ్బిన పిండిలోని కూడా కప్పలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి. ఆ కప్పల యొక్క కూరలో పడి ఉంటే కప్పను తీసుకుని వీళ్ళు అన్నం ఎలా తింటారు? ఏమో మూత వేసినా సరే మూతనే ఏం చేస్తున్నాయి? పడేసి ఆ అన్నంలో కూర్చుంటున్నాయి కప్పలిల్లి. పాపం వారు పిండి పిసుకు తొట్టుల్లోని కూడా ఏమున్నాయి అంటున్నారు? కప్పలు, ఈగలు, ఇవన్నీ కూడా వాళ్ళ బాధ పెడితే పాపం ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడట. ఎవరు? రాజైన ఫరో వారి దగ్గరికి. వారు కౌరు పంపించాడు, వెళ్ళారు. పాపం సెకండ్ గండ్రులు రప్పించడం అంటే రప్పించారు. కానీ 8 వచనములు అంటాడు, నా యొద్ద నుండి అంటే ఫరో గారి ఇంట్లోనికి కూడా ఏమి వెళ్ళిపోయి? కప్పలు వెళ్ళిపోయి. నా ఇంట్లోంచి నా యొక్క జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకున్నాడంటే పాపం వారు చేయటం అంటే చేశారు. కానీ మాంత్రికుల ద్వారా సాధ్యం కాలేదు. ఏమ్మా కప్పలు వెళ్ళాయా? వెళ్ళలేదు. మరి ఇక్కడ మనం గమనిస్తే, మరి ఫరో పాపం మోషే గారు వచ్చి బ్రతమలాడేటప్పుడట వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడట. మోషే గారు ఫరో మాటకి విధేయత కలిగి పాపం మోషే గారు చెప్పిన మాట కలగా ఫరో ఏం చేసేవాడు? తల ఊపేవాడు. పాపం ఫరో గారు చెప్పిన మాట కలగా మోషే గారు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడట. తీరా ఫరో గారు హృదయము కఠినము అవుతుంది.
పంపించేస్తున్నాడు కదని ఫరో మాటిని వెళ్ళి దేవునికి మొరపెట్టేవాడు. దేవుడేమో కప్పలను తొలగించేవాడు. మళ్ళా ఫరో గారి యొక్క మనసు కఠినమైపోతూ ఉండేదట. మరింత అంత బాధ కాదు అన్నట్టుగా మనం చూస్తున్నాము. ఏమో ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే, ఈ అధ్యాయంలో దేవుడు మోషే చెప్పినట్లుగా చేసినట్లుగానే చూస్తున్నాం మనం. అవునా కదా? ఏమో 13వ వచనానికి రండి చూడండి. అక్కడ దేవుడు చెప్పినట్లు మోసే వినాలి, అవునా? కానీ ఇక్కడ మోసే చెప్పినట్లు దేవుడు చేస్తున్నాడట. అంటే దేవుడిని ఎంతగా ప్రేమించి మోసే మరి దేవుని దగ్గర ఎంత దీనత్వాన్ని వ్యక్తపరచడం మనకు తెలుస్తుంది. కనుక మరి ఈ లేఖనములలో మనం చూస్తున్నాము, దేవుని మాట చెప్పిన ఆ దేవుడు దేవుని మాట చెప్పిన చేసిన కనుక ఇప్పుడు 7వ అధ్యాయం 2వ వచనములో 6వ వచనములో 10వ వచనములో 20వ వచనములో మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు మోషే మాట చెప్పిన దేవుడు చేస్తున్నాడు అన్నమాట. మోషే మాట ప్రకారము దేవుడు చేస్తున్నాడు. మరి చనిపోయిన వాటిని అన్నిటిని కూడా ఏం చేశారట, కుప్పలు వేశారట అండి. వారు కుప్పలు వేస్తే కొంపరాదా? వస్తుంది. అందుకని మరి వాడిని పంపిస్తానని మరి మాటిస్తున్నాడు ఇక్కడ. మనం చదువుదాం 12వ వచనం. మరలా మోషే అహరోను ఫరో యొద్ద నుండి బయలుదేరినప్పుడు మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చెప్పిన చేసెను గనుక. ఏం చేశాడట? మోషే మాట చెప్పిన యెహోవా చేశాడట. 30వ వచనానికి వస్తే అక్కడ అంటాడు, యెహోవాను వేడుకున్నాడట మోషే. యెహోవాను వేడుకున్నాడట, బ్రతములాడుకుంటున్నాడు, ప్రాధేయపడుతూ ఉన్నాడు. యెహోవా మోషే మాట చెప్పిన చేయగా అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఈ అధ్యాయంలో 2 మార్లు యెహోవా మోషే మాట చెప్పిన చేస్తును అని వ్రాయబడింది. మనం వేడుకున్నప్పుడు మన మొరాలకించి అమ్మా మన మొరను వినే దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన అలవాటు కలిగి ఉండాలి మనము. మన దేవుడిని నిన్నరుని మనవి ఆలకించి జవాబిచ్చే దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒక నరుని యొక్క మనవిని ఆయన ఏం చేస్తున్నాడు? చెవులారా ఆలకించేవాడై ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు 3వ అధ్యాయం 4వ వచనములో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఏమా ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టేటప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. ఎక్కడి నుంచి ఇస్తున్నాడట? పరిశుద్ధ పర్వతము. ఈ పర్వతమే ఏమైంది? దైవ సన్నిధయంది, లేక దైవ మందిరమైంది. అవునా కదా? యెహోవా మందిర పర్వతం మీదకి అమ్మా ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే 34వ సంకీర్తన 17వ వచనాన్ని మనం గమనిస్తే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించననే మాట ఉంది. ఈనాడు అనగా నీతిమంతుడైనటువంటి మోషే ఇస్రాయిల్ పక్షముగా లేక ఐగుప్తీయుల పక్షముగా మొరపెట్టగా దేవుడు మోషే యొక్క ప్రార్థనలకించి ఐగుప్తీయులేక శ్రమల నుండి వారిని ఏం చేశాడట? విడిపించాడు. ఆ యొక్క కప్పల యొక్క మా బారు నుండి, ఏగల బారు నుండి, పీలు యొక్క బారు నుండి దేవుడట
మోషే మాటను ఆలకించి దేవుడు ఏం చేస్తాడు, వాటినన్నిటిని కూడా తొలగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ మనము గమనించినట్లయితే, మరి దేవుని మాట విని చేసినటువంటి ఈ యొక్క మోషే ప్రార్థన దేవుడు ఆలకిస్తే మరి దయ్యాలు కూడా ఖాళీగా ఉంటాయా? అవి కూడా శకున గాండ్రులు చెప్పినట్లుగా అవి కూడా చేస్తాయట. వారంటారు కదా, రప్పించడం అంటే మేము రప్పించగలిగాం కానీ దాన్ని తొలగించే అధికారం మాకు లేదు. మోషే గారు ఎలా చేశాడని అడిగితే అప్పుడు వాళ్ళు ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా? 19వ వచనంలో ఆ శకున గాండ్రులు వారు ఏమంటున్నారో తెలుసా? మాదేమో మాంత్రిక శక్తి కానీ ఇది దైవశక్తి అని పరవతో చెప్పారట. ఏమా మోషే గారిది ఏ శక్తి అట? దైవశక్తి. ఏలదేమో దయ్యపు శక్తి. అందుకే వారు దానిని తొలగించలేము అన్నారు, దాన్ని మేము తీయలేమంటున్నారు, అది మా యొద్ నుండి వెళ్ళే శక్తి మా దగ్గర లేదు అన్నట్టుగా చెప్పి వస్తున్నారు. చూడండి, కొంతమందిని మనం చూస్తాం సగం సగం విద్య నేర్చుకుంటారు, సగం సగం భక్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి యొక్క మరి దేవతల్ని ఆరాధిస్తున్నటువంటి వారు, వారు కూడా మాంత్రిక శక్తులు నేర్చుకున్నటువంటి వారు ఏం చేస్తారట? ఆ యొక్క శక్తిని వారు అలవార్చుకుంటూ సగం సగం నేర్చుకున్న వాళ్ళు పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకే వాళ్ళు అంటున్నారు కదా, అదేమో దైవశక్తి, మాదేమో మాంత్రిక శక్తి, ఆ శక్తి ముందు మా శక్తి ఎందుకు పనికిరాదు అన్నట్టుగా ఫరో దగ్గర ఒప్పుకున్నారు వారు. అందుకే నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల నుండి వారిని విడిపించుననే మాటను మనం చూస్తున్నాం. నిజమే, శ్రమ కలిగినప్పుడు దేవుడు వారిని విడుదల చేయటానికి దేవుడు ఏం చేస్తాడట? ఇమ్మా దేవుడే మరి తన యొక్క దాసులైన వారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. చూడండి, దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం, 5వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ అంటాడు కదా, అక్కడ అంటున్నాడు చూడండి, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు ఎటువంటి వాడంటే పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఆ నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానమును అభ్యాసింపజేసిన వాడు, బుద్ధియు తెలివియు గలవాడై ఉన్నాడని రాణి గారు చెప్తున్నారు. అంటే నీ తండ్రి కనుగొనడు గనక కనుక దానియేలు ఎటువంటి వాడట? దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవతల ఆత్మ అనగా పరిశుద్ధ దేవతల ఆత్మ అనగా వారు దేవతలను పూజించేవారు కనుక ఆ భాష వారు వాడారు. కానీ దానియేలు దేవుని ఆత్మ గలవాడని వారు ఎరిగి ఏమా అక్కడ మనం చూస్తున్నాము. యాది కాండము 41వ అధ్యాయం 38వ వచనంలో చదువుకుంటాం మనం. తన సేవకులను చూసి ఇతను బలి దేవుని ఆత్మ గల మనుషుడు కనుగొనగలమని నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవరను లేరు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అతని సేవకుడు ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుడిని కనుగొనగలమని యోసేపును గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అందుకే మరి యొక్క లేఖన భాగాన్ని మనం గుర్తించినట్లయితే
మరి మనము దేవునికి విధేయులమై ఉండాలి. దేవునికి ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో దేవుడు మన మొరని ఆలకించేవాడు ఉంటాడు. అందుకే ఈ యొక్క 57వ సంకీర్తన 2వ వచనంలో మహోన్నతుడైన దేవునికి, చూడండి అక్కడ అంటున్నాడు, మహోన్నతుడైన దేవునికి నా కార్యములను సఫలము చే దేవునికి నేను మొరపెడుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించిన అంటున్నాడు ఇక్కడ. కనుక మనం ఎవరికి మొరపెట్టాలి? మహోన్నతుడైన దేవునికి మనం మొరపెట్టే వారమై ఉండాలి. ఎందుకు మొరపెట్టాలి అంటే ఆయనే మన కార్యములను నెరవేర్చేవాడై ఉన్నాడు, ఆయనే మన కార్యములను సఫలము చేయవాడై ఉన్నాడు, ఆయనే మనం అడిగే వాటినన్నిటినీ మనకి అనుగ్రహించేవాడై ఉన్నాడు. అందుకని మరి ఆ దేవునికి నేను మొరపెడుచున్నాను అంటున్నాడు. మరి మనము మన మరణాలకించేవాడికి మనం మొరపెట్టాలి. మన మరణాలకించి మనకి ప్రత్యుత్తరం ఇచ్చి దేవునికి మనం మొరపెట్టాలి. కానీ మనం అడిగితే సమాధానము చెప్పలేని వాటికి మనము మొరపెట్టకూడదు. చూడండి, ఇశ్రాయేలీయులకి, అమాలికీయులకి, వారికి వీరికి కూడా మాట కలవక వారు వెళ్ళేటప్పుడు అమాలికీయులు ఇశ్రాయేలీయులు అడ్డుపడేటప్పుడు వారు ఏం చేయవలసి వచ్చింది? పోరాడవలసి వచ్చింది. మీరు మా దేశం మీదుగా వెళ్ళటానికి వీలు లేదని అమాలికీయులు అడ్డుపడేటప్పుడు ఇశ్రాయేలీయులు అమాలికీయులతో యుద్ధం చేస్తారు. మరి యుద్ధం చేయవలసి వచ్చేటప్పుడు ఏం జరిగిందట? వారికి వీరికి కూడా వారికి వీరికి కూడా ఓర ఓర పోటీ జరుగుతుంటే, ఆ యుద్ధం జరుగుతుంటే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో ఆ ఇశ్రాయేలీయులు ఏమా అమోరీయులను అప్పగించు దినమన ఇశ్రాయేలీయులు నిలిచి ఉండగా, చూడండి ఇక్కడ అమోరీయులు ఇశ్రాయేలీయులు ఏమా వారు పెద్దలు వీరి పెద్దలు సమ్మతించి మాట్లాడుకోవాలి, కానీ మాట్లాడుకునే అవకాశం దొరికిందా? దొరకలేదు. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది, చదువుదాం. అక్కడ యుద్ధం జరుగుతుంది కనుక యెహోషువ దేవుని సన్నిధికి వచ్చి అంటున్నాడు, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువము, చంద్రుడా నీవు అయ్యో అనే లోయలో నిలువము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలుచును, చంద్రుడు ఆగును. కనుక ఇక్కడ మరి యొక్క సూర్య చంద్ర నక్షత్రములు నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎవరి యొక్క ప్రార్థనకి? యెహోషువ యొక్క ప్రార్థన. అనగా యెహోషువ ఒక నరుడే, కానీ ఈ నరుని యొక్క ప్రార్థన ఎవరు ఆలకించారు? దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి మరి ఇశ్రాయేలీయులైనా తన బిడ్డలను తన యొక్క ప్రజలను తాను వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దాన దేశానికి నడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు గనుక ఆ బిడ్డల పక్షముగా పోరాటము చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే సూర్యుడు చంద్రుడు కూడా నిలిచిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈవేళ ఇశ్రాయేలీయులు మరి వారున్నటువంటి ఆ యొక్క గోషేను ప్రాంతంలో ఏమైనా కప్పలు వచ్చాయా? రాలేదు. ఈగలు వచ్చాయా? రాలేదు. వారి మీదకి పీళ్ళు వచ్చాయా? రాలేదు. మరి ఎందుకు? మరి ఐగుప్తీయుల మీదకి వచ్చాయంటే ఐగుప్తి ప్రజలు దేవుని మాటకి విధేయత చూపడం లేదు గనుక, దేవుని మాట వారు వినటం లేదు. అందుకనే వారికి శ్రమలు తటస్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదిగే దేవుని యొక్క పిల్లలకి
మనము కీడు తలపెట్టినట్లయితే దేవుడే కీడుకి ప్రతికీడుగా వారి మీదకి రప్పిస్తాడు అని విషయాన్ని మన బాగుగా ఎరిగిన వారమై ఉండాలి. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే లేవీ కాండము 20వ అధ్యాయములో దేవుడు మాట్లాడుతూ మీరు నాకు పరిశుద్ధాలై ఉన్నారు. ఏమ్మా నేను పరిశుద్ధుని, మీరు నా వారైనట్లు అన్యజనుల నుండి నేను మిమ్మల్ని వేరు పరిస్థితిని అంటాడు 25వ వచనములో. చూడండి అక్కడ అంటున్నాడు, కావున మీరు యెహోవానకు నేను పరిశుద్ధుడును, మీరు నా వారైనట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరు పరిస్థితిని అంటున్నాడు ఇక్కడ. కనుక మనం దేవుని వారముగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రత్యేకముగా ఉండాలి. దుష్ట సాంగత్యమునకు ఏమా దూరముగా ఉండాలి. అందుకే దుష్ట సాంగత్యం అట మంచి నడవడిని చెరిపివేస్తుందట. మొదటికొనేది 15:33 మాటను చూస్తాం. కనుక దేవుని యొక్క మరి పిల్లలకు మనము కీడుగా ఏమా ఉండకూడదు. అలాగనే ఈ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:22 మనం చూస్తే ప్రతి విధమైన కీడునకు మనం ఎలా ఉండాలట? దూరముగా ఉండాలట. కీడునకు దూరముగా ఉండాలట. మరి ఇప్పుడు కీడునకు దూరముగా ఉంటున్నామా, లేక కీడుని మనము అపేక్షించే వారమై ఉన్నాము అనేది మనకు మనమే పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. మనకు మనమే పరీక్షించుకోవాలి. అందుకనే మనము దేవుని యొక్క మాటకి మనమే లోబడిన వారమై ఉండాలనే విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనమే మనకి తెలియపరచుచు ఉంటుంది. కనుక మన దేవుని మాటకి లోబడితే దేవుడు మన మరణాలకిస్తాడు. అప్పుడు మన దేవుడు ఆనాడు యెహోషువ ప్రార్థన ఆలకించినట్లుగా ఈనాడు నీ ప్రార్థనను కూడా ఆలకించేవాడై ఉంటాడు. నిర్గమకాండము 8:22 మరియు భూలోకములు నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్నా గోషేను దేశమును మినహాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు, ఏ బాధ ఉండదు. నా ప్రజలు నీ ప్రజల నుండి ప్రత్యేక పరచదును. ప్రత్యేకత లేక వేరుపరచట అవసరమైంది. అందుకే చూడండి, లోకములో ఉన్నవారు అనగా క్రీస్తును వెంబడించిన వారిని మనం చూస్తాం. నా ప్రజలను నీ ప్రజల నుండి అమ్మా వేరుపరచదును అంటున్నాడు. నా ప్రజలంటే ఎవరు, నీ ప్రజలంటే ఎవరు? బాగా గమనించండి. ఇక్కడ అక్కడ సందర్భాన్ని మనం మాట్లాడితే ఫరో ప్రజలు, దేవుని ప్రజలు. ఏమ్మా వేరుపరచాడా వేరుపరచలేదా? దేవుడు అనేక సందర్భంలో వేరుపరచినటువంటి దృశ్యాలని మనం చూస్తాం. ఏమిటంటే ఆది కాండం 5:5 అనాదులను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచారట. వెలుగును కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన వేరుపరచకపోతే చీకటి వెలుగనే తారతమ్యత మనకి తెలియదన్నమాట. అలాగనే లేవీ కాండం 20:26 మరి వీరు నాకు పరిశుద్ధులైన వలను యెహోవాని నేను పరిశుద్ధుని, మీరు నా వారైనట్లు అన్యజనుల నుండి నేను మిమ్మను ఏర్పరిచితిని అంటున్నాడు, వేరు పరిస్థితిని అంటాడు. కనుక అన్యజనుల నుండి మిమ్మను వేరు పరిస్థితిని అంటున్నాడు. అనగా ఎందుకు వేరుపరచడం అంటే పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధ జనముగా ఉండటానికి. అందుకనే పేతురు గారు ఏమంటున్నాడంటే 1 పేతురు రాసిన పత్రిక 2:9 మనం గమనిస్తే
అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఏమా తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణ్ణి, గుణాతిశయములను ప్రచారపరచ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్తైన ప్రజలై ఉన్నారు అంటున్నాడు. ఇక నాలుగు విషయాలు మనకి బయలుపరచబడ్డాయి. అనగా నాలుగు సందర్భాలను మనం చూస్తున్నాం ఇక్కడ. నాలుగు ఏర్పాట్లు, ప్రత్యేక ఏర్పాట్లను గమనిస్తున్నాం మనం ఇక్కడ. ఒకటి, ఏర్పరచబడిన వంశము. రెండవది, రాజులైన యాజక సమూహము. మూడవది, పరిశుద్ధ జనము. నాలుగవది, దేవుని సత్తైన ప్రజలు. కనుక ఐగుప్తు దేశంలో ఈ ఏగల గుంపులు, ఏమా ఈ యొక్క మరి పేలు తేలు, ఏ బాధ కూడా ఎవరికి లేవు? ఇస్రాయేలీలకు లేవు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడు? వేరుపరిచాడు. ఐగుప్తీయులకి, ఇస్రాయేలీలకి. ఇస్రాయేలీలు ఎక్కడున్నారు? గోషెను ప్రాంతంలో ఉన్నారు. అవునా కదా? ఈ గోషెను దేశం మాత్రమే ఈగలు లేవు, తక్కినంతా ఈగలున్నాయి. అవునా కదా? 22వ వచనములో గోషెను ప్రాంతమును మినహాయించదును, అక్కడ ఈగల గుంపులు ఉండవు. ఆయన తన ప్రజల కొరకు ఏర్పరచుకున్న వారికి ఏ హాని కూడా కలగనీయరు. అందుకనే ఇశ్రాయేల్ కాపాడేవాడు కొనకడు నిద్రపడిన మాటను మనం చూస్తున్నాం. మరి యొక్క మాట, యెహోవాయందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయనతో తన కావలగా ఉండి వారిని రక్షించిన మాటను మనం చూస్తున్నాము. ఇశ్రాయేలుకి మాత్రం దేవుని యందు భయము భక్తి లేదు కనుక, ఇశ్రాయేలులకు, ఐగుప్తీయులకి, ఐగుప్తీయులకి ఏమాత్రమా భయము భక్తి లేదు కనుక వారేం చేస్తున్నారంటే, ఆ ఫరో రాజు తలోపమంటే తలోపుతున్నారు. ఆయన ఏదంటే అది, అంతేగాని ఫరో దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా మమ్మని నీవు ఆటబొమ్మలా ఆడిస్తున్నావు, ఇదిగో ఇశ్రాయేలీలు సేవిస్తున్న దేవుడే గొప్పవాడు, ఇశ్రాయేలు దేవుడు శక్తిమంతుడు, ఇదిగో మేము ఇన్ని సంవత్సరాల నుంచి వారిని గమనిస్తున్నాము, వారి ఎందు మాకు ఏ యొక్క ఇబ్బంది మాకు వాటం లేదు, వారు దేవు వారు సేవించున్న దేవుడే శక్తిమంతుడు కనుకని, ఇదిగో దేవుడు ఈ గొప్ప కార్యములను చేసి మన దేశంలోని శ్రమలున్నాయి, మన దేశంలోని కప్పలు పెడుతుంది, మన దేశంలోని యొక్క ఏగల గుంపులు వచ్చి పడ్డాయి, ఆ కోసేని ప్రాంతాలు ఒక్క ఏగెళ్ళటం లేదు, ఒక్క కప్ప కూడా అక్కడ మసలటం లేదు, అనగా వారి దేశం చాలా క్షేమముగా ఉంది, వారికి ఏ బాధ లేదు, మరి మనము కూడా వారి దేవుని ఆరాధించవచ్చని ఎవరి దగ్గరికి వెళ్ళి పోరాటం చేయాలి? ఫరో దగ్గరికి వెళ్ళి పోరాటం చేయాలి. చేశారా? చేయలేదు. అందుకే వారికి ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు. అందుకే దేవుని దూత వారికి కావలగా లేదు. కీర్తన గ్రంథం 33:12 వచనములో, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అనే మాటను మనం చూస్తున్నాము. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అనే మాటను మనం చూస్తున్నాము. ఎందుకనగా తాను ఏర్పరచుకున్న వారికి ఆయన అద్భుత రీతిగా సహాయము చేయవాడు అంటాడు. కనుక ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక వారికి ఏ బాధ రాకుండా గద్ద రెక్కల మీదనే మిమ్మల్ని నేను ఎక్కించుకుని తీసుకుని వచ్చిందని అంటున్నాడు. ఏమా ఇశ్రాయేల్ ప్రజలట వారి పాదరక్షకులు అరగలేదట, వారు వేసుకున్న వస్త్రాలు మాసిపోలేదట, మసిపోయా చెమట పంపే కొట్టలేదట,
మనం ఒక రోజు వేసుకుంటే ఉదయం వేసుకుంటే సాయంకాలానికి కప్పు పడుతుంది, దుర్వాసన వస్తుంది. తరుసుగా మనము జోడేసుకుని తిరుగుతూ ఉంటే జోడి ఏమవుతుంది? అరిగిపోతాయి. కానీ వారు జోళ్ళు అరగలేదు, వారి వస్త్రాలు మాసిపోలేదు. దేవుడు వారిని ఎంతగా మరి కాపాడుకున్నాడో చూడండి. ఎంతగా వాళ్ళని ప్రయాణంలో అలసట అనేది తెలియకుండా దేవుడు వారి ప్రయాణంలో వారిని కాపాడినట్లుగా చూస్తున్నందుకు మన దేవుడు శక్తిమంతుడు. మాత్రికులు అంటున్నారు కదా, ఇది దైవ శక్తి. కనుక దేవుని యొక్క శక్తిని గ్రహించి దేవుని సేవించే గొప్ప ధన్యత దీవెన ప్రభువు మనకెల్లరకును అనుగ్రహించును గాక. ఆమీన్. ప్రార్థన. కృపానిధివైన మా తండ్రి, ఇకనేక వందనములు. కూడ వచ్చిన నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క ఉపవాస దీక్ష కార్యముల ద్వారా రావలసిన దీవెన బిడ్డలకు కనపరచమని యేసు నామములు వేడుకొనుచున్నాం తండ్రి. మరణాథ.